హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో సొరకాయ కూర చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బెర వెల్లుల్లితో దంచుకునే పౌడర్, ఇంకా వచ్చేసి సాల్ట్, పసుపు, జీలకర్ర ఆవాలు, పల్లీల పౌడర్. పల్లీలంటే వేరుశనగ పప్పు, ధనియాలు, ఎల్లిపాయలు దంచుకున్న పౌడర్, ఇంకా సొరకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ వాటర్ కావాల్సినంత వేసుకోండి. ఇంకా వచ్చేసి ఆయిల్. తయారు చేసుకునే విధానం వచ్చేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకొని కలిపేసుకోండి. మీ దగ్గర ఇంకా కరివేపాకు, ఈ కొత్తిమీర ఉంటే వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసేసాను, వేసేసి కలిపేసుకోండి. అలా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత, మనం రెడీ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. వేసేసుకోండి మొత్తం. తాలింపు రెడీ అయిన తర్వాత మొత్తం వేసేసుకొని, కారం, ఉప్పు, పసుపు, ఈ మసాలా ఐటమ్స్ మొత్తం వేసేసి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని నీటుగా ముక్కల కంటేలా కలిపేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడకనిచ్చి తర్వాత వాటర్ పోసుకోవాలి. కావలసినంత పోసుకోండి, అంటే ముక్క మునిగేలా అంతే, మరీ ఎక్కువ పోయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఉడికేసిన తర్వాత మధ్యలో చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. చూసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత కలిపేసుకోవాలి. చూసుకుంటూ ఉండాలి కూరను, లేదంటే మాడిపోతుంది. లాస్ట్న ధనియాల పౌడర్ వేసేయాలి. వేసేసి కూరకు మొత్తం పట్టేలా కలిపేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. నాకంతా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఓకే, నేనేం వేయటం లేదు ఇంకా ఎక్స్ట్రాగా. మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి పైన, బాగుంటుంది కూర. రెడీ అయిపోయింది. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.